మట్టు బీచ్ కి అయితే వెళ్ళబోతున్నాం. మట్టు బీచ్ ఫేమస్ బీచ్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మట్టు బీచ్ వ్యూస్ అయితే చూపిస్తాను. మట్టు బీచ్ నుంచి మాల్పే బీచ్ నుంచి మనకి సెయింట్ మేరీస్ ఐలాండ్స్కి నెంబర్ ఆఫ్ బోట్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మట్టు బీచ్కి వెళ్ళి మట్టు బీచ్ నుంచి మాల్పే బీచ్ నుంచి సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాం. రండి మాతో పాటు. నిజంగా ఇక్కడ కూర్చుంటే ఆ స్వచ్ఛమైన గాలి మన మాట తగులుతుంటే ఇంకో 10 సంవత్సరాలు అదనంగా పోతాం అనిపిస్తుంది. కిలోమీటర్లో మేమన రూమ్ దగ్గర నుంచి 7 కిలోమీటర్లు అయితే ఉంది. మట్టు బీచ్కి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇటు పక్క నది, ఇటు పక్క సముద్రం ఉంటుంది. ఆ వ్యూ అయితే మీకు చూపిస్తాను. మట్టు బీచ్ నుంచి మాల్పే బీచ్ దగ్గర ఉంటుంది. ఆ మాల్పే బీచ్, మట్టు బీచ్ రెండు కవర్ చేయండి. ఉడిపిలో మీకు టైం సేవ్ అవుతుంది అనమాట. కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలి. రైట్. దేర్ వి గో. 9.7 కిలోమీటర్స్. ఒకటే రోడ్డు, స్ట్రైట్ రోడ్డు. మట్టు బీచ్ బాగుంది ఫ్రెండ్స్. ఉడిపి చాలా బాగుంది. ఉడిపిలో బీచెస్ ఇంకా అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ చేసాము. ఉడిపిలో బీచెస్ అన్నీ బాగున్నాయి. ఉడిపి టెంపుల్ బాగుంది. ఫేమస్ మట్టు బీచ్కి అయితే వచ్చాము. ఈ మట్టు బీచ్ మనకి 10 కిలోమీటర్స్ ఉంది ఉడిపి నుంచి. వ్యూ అయితే స్టన్నింగ్గా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ఇది రావాల్సి ఉంటుంది అనమాట. ఈ రాక్స్ ఇవన్నీ న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్. ఇదైతే చాలా చాలా బాగుంది. బీచ్కి వచ్చే దారిలో మన హైలైట్ ఏంటంటే ఒకవైపు రివరు, ఒకవైపు అరేబియన్ సీ ఉంటుంది. ఈ రెండు మధ్యలో ఒక దారి ఉంటుంది. మనకి గోవాలో ఉన్న పారా కేవ్స్ లాగా కోకోనట్ కేవ్స్ ఉంటాయి అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది ఖచ్చితంగా మీరు ఉడిపి కానీ వస్తే ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను వ్యూస్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మాల్పే బీచ్ వస్తుంది. మాల్పే బీచ్కి వెళ్ళే దారిలోనే మట్టు బీచ్ కూడా ఉంటుంది. రెండింటిని కవర్ చేసుకోవడానికి అయితే ప్లాన్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఉడిపి వస్తే ఈ బీచ్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. చాలా బాగుంది. హలో గైస్, చూసారు కదా వ్యూస్. బీచ్ అయితే చాలా చాలా బాగుంది. క్లీన్గా నీట్గా ఉంది. మనకి ఫొటోస్కి అయితే మంచి లొకేషన్ అవుతుంది. ఈ బీచ్ని చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మాల్పే బీచ్కి స్టార్ట్ అవుతున్నాం. మాల్పే బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకి సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐలాండ్లో సెయింట్ మేరీస్ ఐలాండ్ ఒకటి. నిన్నైతే మురుదేశ్వర్లో నేత్రాణి ఐలాండ్కి వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాము. మీరు కూడా కానీ ఉడిపి కానీ వస్తే ఖచ్చితంగా ఈ బీచెస్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇక్కడ చాలా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. నిజంగా అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ జనాలు కూడా ఎవరు లేరు. ప్రతి బీచ్ని మనం ప్రైవేట్ బీచ్లా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఉంటే మందే కాబట్టి. ప్రైవేట్ అంటే ఏంటి, ఎవరు లేకుండా మనం ఉంటాం. ఈ బీచ్లో మిగతా తప్ప ఎవరు లేరు కాబట్టి ప్రైవేట్ బీచ్ అవుతుంది. సో మీరు కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్ విజిట్ చేయండి. ఇదిగోండి, ఇది ఖచ్చితంగా మనకి మంచి ప్లేస్ అవుతుంది అన్నమాట. ఇటువైపు నది, ఈ నది, ఇటువైపు సముద్రం, ఈ రెండు ఉన్న లొకేషన్ మనకి మట్టు బీచ్లో మాత్రమే దొరుకుతుంది.